ప్రభుత్వం రావద్దు అనే కుట్ర పెట్టుకొని చంద్రబాబు నాయుడు మనకి ఇచ్చిన సీట్లలో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏదో ఊహించిండో నాడు నేటి ముఖ్యమంత్రి గారు ఊహించిండో నాడు ఉద్యమరాజు గారు డౌట్ పడ్డడో అదే చంద్రబాబు నాయుడు కుట్రకు తెరలేపి మనకి ఇచ్చిన సీట్లలో కూడా మళ్ళీ సిట్టి కట్టించింది. అందుచేత ఆనాడు గెలవలేకపోయినా ఆనాడు కూడా మళ్ళీ పార్టీ అధిత ఉప్పల్లో గ్యాప్ ఉంది మనకు పార్టీని బతికించాలంటే పొత్తు నేపథ్యంలో తెలుగుదేశానికి పోయింది ఆనాడు వాళ్ళకు. అందుకని మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూడా ఉప్పలు ఖాళీ ఉంది ఏదన్నా నువ్వు దయచేసి ఇక్కడ కూడా మళ్ళీ నిలబడితే పార్టీని లేపాలంటే మళ్ళీ ఉప్పలు నిలబడడం జరిగింది. ఖర్చుకు భయపడలే ఎక్కడ మా ఏమైనా సంపాదించలే 100,000 ఎకరాలు నాకు నేనుగా కష్టపడి సంపాదించుకొని తెలంగాణ రాష్ట్రంలో కృషితోటి ఆ యావతోటి ఆ లక్ష్యంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఉద్యమంలో సమిధిగా మళ్ళీ ఉప్పల్లో కూడా నిలబడడం జరిగింది. ఆనాడు కూడా వారం రోజుల ముందొచ్చి ఇక్కడ వేసిన బాధార్థం మళ్ళీ సెకండ్ లో నిలబడ్డు సెకండ్ స్థాయికి వచ్చింది. ఆనాడు కూడా మన పార్టీ సెకండ్ స్థాయికి వచ్చింది అక్కడ కూడా ఉప్పల్లో కూడా తదనంతరం జరిగినది. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి సంకల్పంలో వారి లక్ష్యంలో ఉద్యమ స్ఫూర్తితో ముందు పెట్టేటప్పుడు సావుమరేవో తెలుసుకుంటే నేను నేను బతుకునే లాభం అనేది ప్రజలకిట్ట మాట నిలబెట్టాల్సిందే తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే లేకపోతే నా ప్రాణ త్యాగం చేస్తా అని చెప్పి ప్రాణ త్యాగానికి సిద్ధపడి ఉద్యమం మొత్తం కదిలించి సావు నోట్లు తలకాయ పెట్టి సింహ నోట్లు తలకాయ పెట్టి చిత్త తిరుగునను అని చెప్పి భారతదేశ ముందట్లో పెట్టిన తర్వాత అన్ని పాదాలు మానేసిండు. కదిలిన దేశం ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రోషయ్య గారు ఢిల్లీకి చెప్పి అయ్యా ముఖ్యమంత్రి గారు నేటి ముఖ్యమంత్రి నాడు ఉద్యమకారు నాయకుడు కనుక ఏమైనా పుదుకో అంటే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది అదుపు తప్పుతుంది మొత్తం మంటలు రేగుతాయి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు ప్రజలు ఆగరు తక్షణమే తెలంగాణ ఇయ్యాలి సచ్చుకుంటే ప్రకటన చేసింది మా ముఖ్యమంత్రి గారు. ప్రకటించిన తర్వాత మళ్ళీ అనేకం ఆ క్రమంలోనే అప్పుడు ఇక్కడ జనగామల ఏదైనా ఇప్పటికీ 2-3 కాన్సెన్స్ తిరిగినావు మరి ఇక్కడ జనగామ కూడా ఎవరు కావాలి కదా ఇక్కడ దరిద్రుడు మళ్ళీ అమ్ముడు పోతాడు ఆంధ్రతో మీటింగ్ పెట్టిండు అన్ని మండలాలు మీటింగ్ పెట్టిండు నేను పోతున్నా వైఎస్ఎం బడి మీరు కూడా రావాలి కార్యకర్తలు ఫోన్కి ఎవరు తయారు లేరు నువ్వు అడిగిపోయి పార్టీని కాపాడాలి మళ్ళా అని చెప్పి మళ్ళీ ఆదేశించింది. ఎస్ నేను బ్రతుకుంటే ముందుకు మీరు బ్రతుకున్నంత వరకు మీ వెంటనే నడుస్తాను ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధనలోనే ఉంటాను పాసిపోను అడుగులు అడిగేస్తాను పక్కటడిగి అడిగాను తప్పుడు మాటలు మాట్లాడను నా నెత్తులు లేవు మీ సంకల్పమే నాకు బలాన్నిచ్చింది అని చెప్పి మళ్ళీ ఉద్యమం నేపథ్యంలో ఇలా అడుగు పెట్టిన మీ అందరి ముందట్లే ఉంది. అప్పుడు కూడా చెప్పిందాను ప్రతాప్ రెడ్డికి అరే నువ్వు ఎందుకు పోతున్నావా అటు బుద్ధి మానుకో చేశారా సంకల్పంలో లక్ష్యంలో నడు అంటే ఒంకటి దగ్గర మాట్లాడి నేను చెప్పడం భావ్యం కాదు ప్రతి వారం చెప్పిన 2 నెలలు రాలని నన్ను వేసినా కూడా ఆయన మేలుకొత్త ప్రయత్నం చేసిన ఆందోళన కమ్ముడు పోకని చెప్పిన అయినా వినలే ఆ తర్వాత నిర్ణయం తీసుకొని వచ్చిన వచ్చి రాగానే మొత్తం ఒకసారి కుట్రదారులు అందరూ వచ్చి మీద పడి నా వాహనాన్ని కొట్టుకొని వలకొట్టి నా ఇన్నోవర్ వెలగొట్టింది మళ్ళీ ఇంకో ఇన్నోవర్ చాలా పెట్టా ఆ ఇన్నోవర్ వెలగొట్టింది కదా తెలంగాణ వస్తుందంటే ఇక దీన్ని కూడా వెలగొట్టారు అదే నెంబర్ కదా మళ్ళీ ఇంకో ఇన్నోవర్ వచ్చి కూడా నిలబెట్టిన వెలగొట్టింది దీన్ని కూడా ఎంపడే తెలంగాణ వస్తాను సరబడే కూలారు అదురుకుంటాడు బెదురుకుంటాడు పోతాడు అనుకున్నారు కానీ నీకు బెటర్ అదురుకునే ఘటన కాదు ఇది ప్రజల కొరకు ఏదైనా నిలబడి ఎదిచ్చి తెచ్చి ప్రజలకు ఇచ్చారు అక్కడ తప్ప పారిపోయిన కాదు ఇది దెబ్బకి సలబడి కోలేయాలని కాలం ఇవ్వడం మొదలుపెట్టినాయి అయ్యా మాది కోరిక తే ఇస్తాది ముందర పెడతాను నేనన్నా ఇదే రోజు రాత్రి నేను పల్లె నిద్రపోతున్నా ఈ నుంచే ప్రకటిస్తున్నా అని చెప్పిన స్టార్ట్ చేసి పల్లె నిద్ర సంకల్పించి వచ్చిన అంకుశాపూర్ గ్రామంలో బదాప్తి ఇందాక మా ముఖ్యమంత్రి ఇందాక చెప్పింది వంద శాతం నిజం ఆడనే ఆ రాత్రి అక్కడ పడుకున్నాం
పోలీస్ ఆఫీసర్ వచ్చారు ఆనాడు వాళ్ళ చేత ఉన్నారు సారీ రాత్రి పూటకి చెంగల పట్టుకోవడం భావ్యం కాదు అందుకే వచ్చిన చివరి గ్రామానికి అని చెప్పారు భావ్యం కాదు అంటున్నారు కదా నేను ఏ చనిగామంలో చుట్టుపక్కల పండుకోవచ్చు నో అడిగిన ప్రేమతో మా కలిగిన యాక్షన్ నెరవేర్చాలి పార్టీని కాపాడాలి రాష్ట్రం తేవాలనే సంకల్పం యూనివర్సిటీ కలిగింది యా ముత్తేటి పార్టీ నిలబెడుతున్నాం అని చెప్పింది ముఖ్యమంత్రి సైతం సంతోషపడ్డాడు ఎది అదిరిపోలే నా తమ్ముడు బెదిరిపోలే టికెట్ మన నారాజు కాలే ఆరిపోలే నిలబడ్డాడు పార్టీ నిలబెట్టింది అక్కడ గడగడ వణికిచ్చిండు అని చెప్పి ఏం చేసిండు ముత్తేటిని దీవిస్తాను పార్టీ సామాజిక సమతుల్యం సమతుల్యం పాటించే దిశలో టికెట్ ఇవ్వలేకపోయింది కానీ ఆ మనిషే రాజీనామా చేసి ముత్తేడిగా ఉండని అని చెప్పాడైతే బయటికి వెళ్ళిపోయిందో నేను ఆయన కూడా స్పందిస్తాను ఆయన కూడా దీవిస్తానా మాచల జగన్నాథన్ గారిని కూడా నేను మెచ్చుకుంటానా కాబట్టి ముత్తేడి గారిని బలపరుస్తుందని చెప్పి పార్టీ పరంగా ముఖ్యమంత్రి గారు బలపరిచిండ్రు దీవించిండ్రు ఆ నేపథ్యంలో 59,000 ప్రజలు ఉండి దగ్గర చేసిండ్రు కుట్రలు కుతంత్రాలు చేసి కుట్రల కుతంత్రాలు నిలయమైన ఆనాడు ఆ నాయకుడు ప్రజలను మోసం చేసి రిగ్గింగ్ చేసి గెలవచ్చు కానీ పార్టీ గెలిచింది పార్టీ ఓడిపోలే అక్కడ పార్టీ బాధ్యత గెలిచింది కుట్రలు గెలిచినాయి అక్కడ తప్ప పార్టీ ఓడిపోలే ఆ తదనంతరం పాలకుర్తి నిశ్శబ్దంగా ఉన్నది స్తబ్దతగా ఉన్నది దాన్ని కూడా మయ్యాలే ఎలాగన్నా అది రిజర్వ్ అయింది నీ సేవలు ఉండకూడదు పాలకుర్తి చాలా బలహీన పడిపోయింది దాన్ని మొయ్యాలని చెప్పి ఆదేశిస్తే తప్పకుండా అన్న అని చెప్పి బెదరకుండా మీ ఆదేశమే మీ ఆదేశమే శిరోధార్యం నాకు అదే పెద్ద గుడ్డే బలం నాకు యావత్ రాష్ట్రం కొరకు యావత్ దేశానికి మీకు మీ అడుగులు అడుగు వేయటం నా భాగ్యం అదే నాకు వరం అని చెప్పి గర్జించి ఆదేశాన ఆదేశమే నాకు శ్రీరామ రక్ష అని చెప్పి శ్రీకృష్ణ భగవానం ఆనాడు ధర్మానికి ఎట్లా ఉండి పాండవులు సమర్థించిందో అదే నాకు మేము మీరు ఇచ్చిన బలం అని చెప్పి బాలబై పాలకుర్తుల బాధార్థ పార్టీని కాపాడినా పార్టీని పెంచినాం ఏమైందా నేపథ్యంలో మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి ఇంట్రెస్ట్ లేకపోయినా నాటి నా ఉద్యమ నాయకుడికి ఇంట్రెస్ట్ లేకపోయినా కుట్రలు కుతంత్రాన్ని లేమో చంద్రబాబు నాయుడు నమ్మకూడదని చెప్పినా ఇదే నాయకులు ఆనాడు వెనకాల చేరి ముఖ్యమంత్రిని ఒప్పించే ప్రయత్నం చేసింది చివరిగా మళ్ళీ నేను జయశంకర్ గారు వెళ్ళి కూర్చుండి నాయకుల కోరిక మేర చంద్రబాబు నాయుడుతో పోవాలి చిరంజీవితో వద్దు ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కుట్రల కుతంత్రాన్ని నిలయమైన ఆనాడు ఆ నాయకుడు ప్రజలను మోసం చేసి రిక్కింగ్ చేసి గెలవచ్చు కానీ పార్టీ గెలిచింది పార్టీ ఓడిపోలే అక్కడ పార్టీ బాధ్యత గెలిచింది కుట్రలు గెలిచినాయి అక్కడ తప్ప పార్టీ ఓడిపోలే ఆ తదనంతరము బాలకుర్తి నిశ్శబ్దంగా ఉన్నది స్తబ్దతగా ఉన్నది దాన్ని కూడా మయ్యాలే ఏదన్నా అది రిజర్వ్ అయింది నీ సేవలు ఉండకూడదు పాలకుర్తి చాలా బలహీన పడిపోయింది దాన్ని మొయ్యాలని చెప్పి ఆదేశిస్తే తప్పకుండా అన్న అని చెప్పి బెదరకుండా మీ ఆదేశమే మీ ఆదేశమే శిరోధార్యం నాకు అదే పెద్ద పుణ్య బలం నాకు యావత్ రాష్ట్రం కొరకు యావత్ దేశానికి మీకు మీ అడుగులు అడుగు వేయటం నా భాగ్యం అదే నాకు వరం అని చెప్పి గర్జించి ఆదేశాన ఆదేశమే నాకు శ్రీరామ రక్ష అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఆనాడు ధర్మానికి ఎట్లా ఉండి పాండవులు సమర్థించిండో అదే నాకు మేము మీరు ఇచ్చిన బలం అని చెప్పి బాలబై పాలకుర్తుల బాధార్త పార్టీని కాపాడినాం పార్టీని పెంచినాం ఏమైందా నేపథ్యంలో మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి ఇంట్రెస్ట్ లేకపోయినా నాటి నా ఉద్యమ నాయకులకి ఇంట్రెస్ట్ లేకపోయినా కుట్రలు కుతంత్రాన్ని లేదా చంద్రబాబు నాయుడు నమ్మకూడదని చెప్పినా ఇదే నాయకులు ఆనాడు వెనకాల చేరి ముఖ్యమంత్రిని ఒప్పించే ప్రయత్నం చేసింది చివరిగా మళ్ళీ నేను జయశంకర్ గారు వెళ్ళి కూర్చుండి నాయకుల కోరిక మేర చంద్రబాబు నాయుడుతో పోవాలి చిరంజీవితో వద్దు ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు యాదన్నా మొట్టమొదటి నీ సీటే పోతుంది భారత్ మేము అప్పుడు వరదన పెట్టిన ఇయ్యలేకపోయింది పార్టీ
మళ్ళీ పాలకూరు సీట్ కూడా పోతది నీది అంటే అన్న మనకు రాష్ట్ర ముఖ్యం మీ సంకల్పంలో పదవిని ఇచ్చిపెట్టి వచ్చిన మీరు నాకు ఏ పదవిని అనిపోతది కార్యకర్తలు కదా నేను తెలంగాణ రాష్ట్రంలో మీ ఎమ్మెల్యే నడుస్తున్న చిన్న భార్య నది ఒక బిందువును కదా ఒక చుక్కను కదా నా కొరకు ఆలోచన చేయకండి పార్టీ రావాలి మనకు రాష్ట్రం రావాలి ముఖ్యమంత్రి గారు అన్నారు కానీ ఎత్ర చిత్రం కుక్కదారు వీడు చంద్రబాబు నాయుడు మనల్ని ఓడగొడతాడు మన గెలిచే సీట్ ఇయ్యడు కాలు సీట్లు మనకిస్తాడు ఆయన్ని వాడించుకుంటూ అదే చిరంజీవి అయితే మనం ఎక్కువ సీట్లు కోరుకున్నా అది ఇస్తాడు మనల్ని బలపరుస్తాడు మనం చిరంజీవి వెంట పోవాలన్నారు బాధప్ప కానీ ముఖ్యమంత్రి గారిని మసిమసి మాట్లాడగా చేసి నాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి